హలో దేర్. సో ఈ వీడియోలో మనము టెలిగన్స్ థియరం గురించి మాట్లాడదాము. సో ద టెలిగన్స్ థియరం కెన్ బి థాట్ ఆఫ్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ టు కిర్చాఫ్ లాస్. అంటే ఏదైనా ఒక సర్క్యూట్ని మనం కన్సిడర్ చేసినప్పుడు ఆ సర్క్యూట్లో కిర్చాఫ్ కరెంట్ లా కూడా సాటిస్ఫై అయ్యి, కిర్చాఫ్ వోల్టేజ్ లా కూడా సాటిస్ఫై అయి ఉంటే టెలిగన్స్ థియరం కెన్ బి డిఫైన్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ డస్ కిర్చాఫ్ కరెంట్ లా సేస్? కిర్చాఫ్ కరెంట్ లా సేస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n సమేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్తుంది. అంటే ఎట్ ఎనీ నోడ్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఆల్ ద ఇన్కమింగ్ కరెంట్స్ విల్ బీ ఈక్వల్ టు ఆల్ ది అవుట్ గోయింగ్ కరెంట్స్. సో ఇన్ టోటల్ వీ కెన్ సే all the currents meeting at a point, the sum of all the currents meeting at a point will be equal to 0, because some currents will be entering, some currents will be leaving, and this was based on law of conservation of charge. This was Kirchhoff's current law. Tarvata we went on to study Kirchhoff's voltage law. Kirchhoff voltage law em ani cheptunnam, summation I is equals to 1 to n vi is equals to 0 anukunnam. Ante ఏదైనా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ లోపల ఏదైనా ఒక మెష్ మనం కన్సిడర్ చేసినప్పుడు దాని లోపల ఉండే అన్ని పొటెన్షియల్ డిఫరెన్సెస్కి సంబంధించిన సమ్ 0కి ఈక్వల్ అవుతుంది అని చెప్పుకున్నాం. దట్ మీన్స్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ రైజెస్ విల్ బీ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్. దిస్ వాజ్ ది ఇన్సైట్ ఫ్రమ్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. ఇప్పుడు ఏదైనా ఒక సర్క్యూట్లో ప్రతి ఒక్క నోడ్ దగ్గర, ప్రతి ఒక్క మెష్లో కిర్చాఫ్ కరెంట్ లా అండ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా సాటిస్ఫై అయితే the Telegen theorem can be defined like this. So Telegen theorem em cheptadanante, summation ii vi from I is equals to 1 to n is equals to 0. So edaina oka electrical circuit lopada manamu at an instant of time, instantaneous power ni consider chestunappudu, the sum of all the instantaneous powers will be equal to 0. The primal motivation here is that sources will be delivering power and the passive elements will be absorbing the power. Resistor aithe dissipate chestadi, inductor and capacitor aithe store chestuntai. In either of the cases we say that the power is being absorbed by the passive elements. So Telegen's theorem em cheptadi anante, such ఎనర్జీ పవర్ డెలివర్స్ విల్ బీ ఈక్వల్ టు ఆల్ ద పవర్స్ దట్ ఆర్ బీయింగ్ అబ్జర్వ్డ్. అంటే డెలివర్ చేసిన పవర్ని మొత్తాన్ని కూడా సర్క్యూట్లో కనెక్ట్ చేసిన ఎలిమెంట్స్ అబ్జార్బ్ చేసుకోవాలి. సర్క్యూట్ ఎలిమెంట్స్ అబ్జార్బ్ చేసుకుంటున్నాయనంటే ఖచ్చితంగా సోర్స్ పవర్ని డెలివర్ చేయాలి. సో ఇంటివిటివ్గా చూసినప్పుడు దిస్ ఈజ్ వెరీ సింపుల్, ఇది మాకు ముందు నుంచే తెలిసిందే కదా అన్న ఫీలింగ్ మనకు రావచ్చు. బట్ హ్యావింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈవెన్ దో దిస్ కెన్ బి అండర్స్టాండ్ ఇంటివిటివ్లీ, having a knowledge of this formula is important. Manam ippudu ee law ni prove cheyadaniki try cheddam. Let us take a very very simple circuit. Okate node rendu mesh lu unde oka circuit ni iskoni Telegen's theorem ni prove cheyadaniki try cheddam. So let me consider a source that is connected like this, and we have a resistor here, we have a resistor here, we have a resistor here, and we have a source connected like this, right? So ippudu manam em anukunnam, first indulo KCL and KVL rendu satisfy kavali ani anukunnam. Let us take hypothetical values. Let us say that this voltage source is of 10 volts, this is of 20 volts, this is 1 ohm, this is 2 ohms, and this is 5 ohms. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేద్దాం. కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? లూప్ కరెంట్స్, మెష్ కరెంట్స్ వస్తాయి. లెట్ అస్ కాల్ దిస్ కరెంట్ యాజ్ I1, దిస్ కరెంట్ యాజ్ I2. సో ఇక్కడ మెష్ అనాలిసిస్ లేదా కిర్చాఫ్స్ వోల్టేజ్ లాని అప్లై చేసినప్పుడు దిస్ ఇస్ వాట్ ఐ విల్ గెట్. 10 ఇస్ ఈక్వల్స్ టు 2 times I1 ప్లస్ I1 మైనస్ I2. దీన్ని ఫర్దర్ సింప్లిఫికేషన్ చేసుకుంటే ఐ విల్ హ్యావ్ 3 times I1 మైనస్ I2 ఈజ్ ఈక్వల్స్ టు 10. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 1. నెక్స్ట్, ఈ లూప్లో నేను కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేస్తే
ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ నుంచి మైనస్ టెర్మినల్ నుంచి లీవ్ అవుతుంది. సో కాబట్టి దిస్ విల్ బి మైనస్ 20 ఇజ్ ఈక్వల్ టు I2 మైనస్ I1 ప్లస్ 5 టైమ్స్ I2. దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ దిస్ వాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. లెట్ అస్ బాక్స్ ఇట్. అండ్ ఇక్కడ మనం చూస్తే ఐ విల్ హ్యావ్ మైనస్ I1 ప్లస్ 6 I2 ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 20. దీన్ని కొంచెం మార్చి రాసుకుంటే ఐ విల్ హ్యావ్ I1 మైనస్ 6 I2 ఇజ్ ఈక్వల్స్ టు 20. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ రెండు సైమల్టేనియస్ ఈక్వేషన్స్ని నేను సాల్వ్ చేస్తే నాకు I1కి సంబంధించిన వాల్యూ, I2కి సంబంధించిన వాల్యూ వస్తుంది. సో లెట్ అస్ ఫస్ట్ ట్రై టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ I1. వాల్యూ ఆఫ్ I1 కావాలి అని అంటే ఐ విల్ హ్యావ్ టు డెలీట్ I2. I2ని డెలీట్ చేయాలి అని అంటే ఐ విల్ మల్టిప్లై ఈక్వేషన్ నెంబర్ 1 విత్ 6, సో దట్ ఇట్ విల్ బికమ్ 6 3 18 I1 మైనస్ 6 I2 ఇజ్ ఈక్వల్స్ టు 6 10 60. అండ్ కింద ఐ హ్యావ్ I1 మైనస్ 6 I2 ఇజ్ ఈక్వల్స్ టు 20. ఇప్పుడు నేను ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మైనస్ ప్లస్ మైనస్, సో బోత్ ఆఫ్ దెమ్ విల్ గెట్ క్యాన్సల్డ్. అండ్ ఇక్కడ నాకు 17 I1 ఇజ్ ఈక్వల్స్ టు 40 వస్తుంది, రైట్? సో ఫ్రమ్ హియర్ ఐ కెన్ సే ద వాల్యూ ఆఫ్ I1 ఇజ్ ఈక్వల్ టు 40 డివైడెడ్ బై 17. సో ఇప్పుడు ఈ I1కి సంబంధించిన వాల్యూ నేను ఇక్కడ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు I2కి సంబంధించిన వాల్యూ వస్తుంది. లెట్ అస్ సబ్స్టిట్యూట్ ఇట్ హియర్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ హ్యావ్ 40 డివైడెడ్ బై 17 మైనస్ 6 I2 ఇజ్ ఈక్వల్స్ టు 20. సో 6 I2 విల్ బీ ఈక్వల్ టు 40 బై 17 మైనస్ 20. దిస్ విల్ బీ ఈక్వల్ టు 17 2 34, సో 340 వస్తుంది. 40 మైనస్ 340 డివైడెడ్ బై 17 ఇజ్ ఈక్వల్స్ టు 6 I2. సో ఇక్కడ నుంచి ఐ విల్ హ్యావ్ మైనస్ 300. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ I2. సో లెట్ మీ రైట్ ఇట్ హియర్, ఎరేజ్ చేసి రాసుకుందాం. సో ద వాల్యూ ఆఫ్ 6 I2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 300 డివైడెడ్ బై 17. సో ద వాల్యూ ఆఫ్ I2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 300 డివైడెడ్ బై 17 ఇంటూ 6. సో 6ని వాడుకొని మనం 300ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 6 1 6 50. సో దిస్ విల్ బి ఈక్వల్ టు మైనస్ 50 బై 17. సో లెట్ అస్ రైట్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ I2 హియర్. I2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 50 బై 17. ఈ రెండు వాల్యూస్ మనకు వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి? వీ హ్యావ్ అప్లైడ్ కిర్చాఫ్స్ లా. కిర్చాఫ్స్ లా సాటిస్ఫై చేస్తే మనకు I1 అండ్ I2కి సంబంధించిన వాల్యూ వచ్చింది. నౌ లెట్ అస్ ట్రై టు అప్లై ద నోడల్ అనాలిసిస్ ఆర్ కిర్చాఫ్స్ కరెంట్ లా. సో ఇప్పుడు నేను కిర్చాఫ్స్ కరెంట్ లా అప్లై చేయాలి అని అంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ టు ఐడెంటిఫై ద నంబర్ ఆఫ్ నోడ్స్. సో ఇక్కడ ఈ సర్క్యూట్ని మనం గమనిస్తే వీ హ్యావ్ దిస్ హ్యాస్ వన్ నోడ్ అండ్ దిస్ హ్యాస్ అదర్ నోడ్. సో మనం కిర్చాఫ్ కరెంట్ లా లేదా నోడల్ అనాలిసిస్ అప్లై చేసేటప్పుడు సెకండ్ స్టెప్ ఈజ్ టు సెట్ వన్ ఆఫ్ ది నోడ్స్ యాజ్ రెఫరెన్స్ నోడ్. దీన్ని రెఫరెన్స్ నోడ్ అనుకుంటే ఇక్కడ నోడ్ వోల్టేజ్ V అవుతుంది. సో నౌ అప్లయింగ్ కిర్చాఫ్స్ కరెంట్ లా ఆర్ నోడల్ అనాలిసిస్ ఎట్ నోడ్ ఎట్ దిస్ నోడ్. అక్కడ నేను అప్లై చేసినప్పుడు వాట్ ఐ విల్ గెట్ ఈస్ నోడల్ అనాలిసిస్ అప్లై చేసేటప్పుడు ఎప్పుడు కూడా నోడ్ నుంచి కరెంట్స్ అన్నీ బయటికి పోతున్నాయి అన్న అసంప్షన్ తోటే పనిచేయాలి. సో ఇక్కడ నుంచి కరెంట్ బయటికి పోతుంది కాబట్టి ద KCL ఈక్వేషన్ ఈస్ గోయింగ్ టు లుక్ సంథింగ్ లైక్ దిస్. V మైనస్ 10 డివైడెడ్ బై 2 ప్లస్ V/1 ప్లస్ V-20/5 ఇజ్ ఈక్వల్స్ టు 0. సో ఫ్రమ్ హియర్ ఐ కెన్ సే V/2 మైనస్ 5 ప్లస్ V ప్లస్ V/5 మైనస్ 4 ఇజ్ ఈక్వల్స్ టు 0. 2 5s are 10, 5 4s are 20. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ డన్. సో ఇక్కడ నాకు V/2 ఉంది, V ఉంది, V/5 ఉంది. ఈ రెండింటికి సంబంధించిన ఎల్సిఎం మొత్తానికి 10 వస్తుంది. సో 2 5s are 10 కాబట్టి పైన 5V వస్తుంది. ప్లస్ హియర్ ఐ విల్ హ్యావ్ 10V ప్లస్ 5 ఉంది కాబట్టి ఐ విల్ హ్యావ్ 2V. సో ఇన్ టోటల్ ఐ విల్ హ్యావ్ 17V, రైట్? 10 15 17V/10 17V/10 ఇజ్ ఈక్వల్స్ టు వీటన్ని ఈ రెండింటిని నేను అటు సైడ్ పంపిస్తున్నాను. సో మైనస్ 4 కాస్త ప్లస్ 4 అవుతుంది, మైనస్ 5 ప్లస్ 5 అవుతుంది. సో ఐ విల్ హ్యావ్ అ 9 హియర్.
సో ఈజ్ ఈక్వల్స్ టు 9 ఐ విల్ గెట్. సో ఫ్రమ్ హియర్ ఐ కెన్ గెట్ ద వాల్యూ ఆఫ్ వి యాజ్ ఈక్వల్ టు 90 డివైడెడ్ బై 17. సో ద వాల్యూ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్స్ టు 90 డివైడెడ్ బై 17. సో ఇప్పుడు నేను కిర్చాఫ్స్ కరెంట్ లా కూడా అప్లై చేసిన, కిర్చాఫ్ వోల్టేజ్ లా కూడా అప్లై చేసిన, సో దట్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ అబ్టైనింగ్ ద మెష్ కరెంట్స్ అండ్ నోడ్ వోల్టేజ్. సో ఇప్పుడు టెలిగన్స్ థియరం అప్లై చేద్దాం. సో టెలిగన్స్ థియరం ఏం చెప్తుంది, సమ్ ఆఫ్ ఆల్ ద పవర్స్ ఇన్ దిస్ రైట్. ఫస్ట్ ఫార్ములా ఏమొచ్చింది టెలిగన్స్ థియరంకి, సమేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఐఐ విఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పింది. సో ఐ హ్యావ్ టు ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ వోల్టేజ్ అండ్ కరెంట్ రైట్. సో ఫస్ట్ లెట్ మీ ట్రై టు డిసైడ్ ద కరెంట్స్, ద వాల్యూ ఆఫ్ కరెంట్స్. సో ఇక్కడ నుంచి ఫ్లో అవుతున్న కరెంటు I1. సో ఇక్కడ నుంచి ఫ్లో అవుతున్న కరెంటు మనం రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ద సేక్ ఆఫ్ సింప్లిసిటీ ఐఎమ్ టేకింగ్ I1 - I2. కరెంట్ ఇక్కడ నుంచి పోతున్న కరెంటు I1 అండ్ ఇక్కడ నుంచి పోతున్న కరెంటు I2 అండ్ దీని లోపల నుంచి ఫ్లో అవుతున్న కరెంటు దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు I2. సో మనం I1 I2కి సంబంధించిన వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అండ్ ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ వోల్టేజెస్, దీనికి అక్రాస్గా వోల్టేజ్ ఈజ్ వి, దీనికి అక్రాస్గా వోల్టేజ్ ఎంత ఉందో మనకు తెలియాలి రైట్. సో దీనికి అక్రాస్గా వోల్టేజ్ ఎంత ఉందో తెలియాలంటే కరెంట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంది, అంటే దిస్ ఈజ్ అట్ హయ్యర్ పొటెన్షియల్, దిస్ ఈజ్ అట్ లోవర్ పొటెన్షియల్. సో ద వోల్టేజ్ అక్రాస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 10 - V. దిస్ ఈజ్ 10 - V. ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి కరెంట్ పోతుంది. సో కాబట్టి హియర్ ద వోల్టేజ్ ఈజ్ V - 20 రైట్. సో నౌ వీ హ్యావ్ ద వాల్యూస్ ఆఫ్ కరెంట్స్ అండ్ వోల్టేజెస్. ఇప్పుడు టెలిగన్స్ థియరం అప్లై చేసి ఈక్వేషన్స్ కట్టుకుందాము. ఈక్వేషన్స్ కట్టేటప్పుడు ఇది నాకు ఎట్లా వస్తుంది అని అంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ కరెంట్ ఈజ్ లీవింగ్ ద సోర్స్, సో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ నెగటివ్ వాల్యూ. సో 10 - I I1కి సంబంధించిన వాల్యూ ఎంత, 40. సో ఐ విల్ హ్యావ్ -40/17 హియర్ ప్లస్ ఇది తీసుకోవాలి. ఇక్కడ నాకు 10 - V is equals to 90/17 multiplied with the current I1. The value of current is 40/17 plus the power across the power consumption of this resistor. So ikkada naku voltage is equals to V is nothing but 90/17. So I have 90/17 multiplied with the current I1 - I2. Ikkada I1 40/17 undi, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది, 50/17 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ ది పవర్ కరస్పాండింగ్ టు దాట్ రెసిస్టర్ అండ్ ఇక్కడ వోల్టేజ్ V - 20 అనుకున్నాం. వోల్టేజ్ ఈజ్ 90/17 - 20 మల్టిప్లైడ్ విత్ కరెంట్ I2. I2కి సంబంధించిన వాల్యూ -50/17 వస్తుంది. అండ్ ఇక్కడ ఐ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పవర్. ఇక్కడ చూస్తామనంటే సోర్స్కి ప్లస్ నుంచి కరెంట్ ఎంటర్ అవుతుంది, అంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూసే ఉంటాయి. సో ఐ హ్యావ్ 20 volts మల్టిప్లైడ్ విత్ ద కరెంట్ I2. వాల్యూ ఆఫ్ కరెంట్ ఈజ్ -50/17. సో ఇక్కడ ఏ విధమైన మల్టిప్లికేషన్లు చేయకుండా సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నా బై వే ఆఫ్ క్యాన్సిలేషన్స్. సో సర్క్యూట్లో లెట్ మీ ఎరేజ్ దిస్ అండ్ ఎక్స్పాండ్ దిస్. దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే నాకు -400/17 వస్తుంది. ఈ టర్మ్ని క్యాన్సిల్ చేసుకుందాం. హియర్ ఐ హ్యావ్ 400/17. హియర్ ఐ హ్యావ్ +400/17. ఈ టర్మ్ని క్యాన్సిల్ చేసుకుందాం. ఇప్పుడు ఐ హ్యావ్ అ మైనస్ హియర్, సో మైనస్ వస్తుంది. 90 into 40 divided by 17 into 17. సో ఈ టర్మ్ రెండింటిని కూడా క్యాన్సిల్ చేసుకుందాము. క్యాన్సిల్ చేయడం అని అంటే ఇక్కడ రాసిన కాబట్టి కంచి తీసేస్తున్నా అంతే. సో ఇక్కడ ఐ హ్యావ్ +90 into 40 divided by 17 into 17. సో ఈ టర్మ్ వెళ్ళిపోతుంది. +90 into 50 divided by 17 into 17. సో ఈ టర్మ్ రెండింటిని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. Now I'll have to write this one. So it will be equal to -90 into 50 divided by 17 into 17. So e term cancel aipothadi.
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. సో ఐ విల్ హ్యావ్ టు రైట్ అ ప్లస్ హియర్. 5 2 10, సో 1000 వస్తుంది. ఐ విల్ హ్యావ్ 1000 డివైడెడ్ బై 17. సో ఈ టర్మ్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. హియర్ ఐ హ్యావ్ అ ప్రోడక్ట్ లైక్ దిస్, 15 x 20 డివైడెడ్ బై 17. సో ఐ విల్ హ్యావ్ మైనస్ 5 2 10, సో 1000 డివైడెడ్ బై 17. ఈ టర్మ్ కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్స్ని గమనిస్తే విల్ హ్యావ్ మల్టిపుల్ క్యాన్సిలేషన్స్. వి హ్యావ్ మల్టిపుల్ క్యాన్సిలేషన్స్ అబ్జర్వబుల్. సో ప్లస్ 400/17, మైనస్ 400/17 క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ 19 x 40/17 x 17, మైనస్ 19 x 40/17 x 17 క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ 19 x 50/17 x 17, మైనస్ 19 x 50/17 x 17 క్యాన్సిల్ అయిపోతాయి. 1000/17 ప్లస్ 1000/17 మైనస్ విల్ గెట్ క్యాన్సల్డ్. సో ఆబ్వియస్లీ ఐల్ హ్యావ్ ద వాల్యూ యాజ్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ వాట్ టెలికన్స్ థెరమ్ వాస్ టెలింగ్ అస్, రైట్? టెలికన్స్ థెరమ్ ఏం చెప్తుంది? సమేషన్ కే అనుకుందాం. కే ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఐకే వీకే ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్తుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ ప్రూవ్డ్, రైట్? సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హౌ టెలికన్స్ థెరమ్ వర్క్స్. సో ఇంట్యూటివ్గా చూసినప్పుడు ఇట్ ఈస్ ఆబ్వియస్ కదా అని అనిపిస్తుంది, బికాస్ యూ హ్యావ్ బీన్ స్టడింగ్ అబౌట్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మనం చదువుకుంటా ఉన్నాం కాబట్టే ఇది ఇంట్యూటివ్గా మనకు అర్థమైపోయింది. సో ఈ థియరమ్ని చదువుకునేటప్పుడు వాట్ వీ హ్యావ్ టు థింక్ ఇస్ వీ నో నథింగ్, రైట్? వీ నో నథింగ్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలుసు అని ఏదైతే విషయాలు అనుకుంటామో వాటికి ఒక మ్యాథమెటికల్ షేప్ ఇవ్వకుండా మనకు తెలుసు అన్న ఐడియాలజీని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే ఇట్ విల్ క్రియేట్ సర్టన్ డిస్టర్బెన్సెస్ వైల్ సాల్వింగ్ ది యాక్చువల్ ప్రాబ్లమ్స్ దట్ అపీర్ ఇన్ ది ఎగ్జామ్. సో దిస్ ఈజ్ హౌ వీ ట్రై టు అండర్స్టాండ్ ది టెలికన్స్ థియరమ్. దిస్ వీడియో ఎండ్స్ హియర్. థ్యాంక్ యూ.